సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కే శశాంక తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఫాతిమా హైస్కూల్లో ఏర్పాటు చేసిన మహిళల భద్రత సైబర్ సెక్యూరిటీ భద్రత విషయాలపై ఏర్పాటు చేసిన సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కే శశాంక ముఖ్య అతిథిగా విచ్చేసి ఎస్పి శరత్చంద్ర పవార్ తో కలిసి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబర్ కాంగ్రెస్ ప్యాకెట్ హ్యాండ్ బుక్ ను ఆవిష్కరించారు. దాదాపు 50 పాఠశాల నుండి జిల్లాలో గత 9 నెలలుగా పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ రాష్ట్ర స్థాయి నుండి సమన్వయంతో ప్రతి ఒక్కరికి కూడా చిన్న స్థాయి నుండి విద్యార్థి దశ నుండి ఈ సైబర్ క్రైమ్స్ మీద అవగాహన ఉండాలని ప్రతిసారి మోసపోయే పరిస్థితిలో ఉండకూడదని విద్యార్థిని విద్యార్థులకు నేర్పించిన సందర్భంలో వారి తల్లిదండ్రులలో కుటుంబాలలో కూడా ఖచ్చితంగా మార్పు వస్తుందని అదే విధంగా దీనిని మరింత పటిష్టంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందని అన్నారు. చర్చ జరిగేది ఇదెందుకు వెళ్ళాలి అదెందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఎట్లయితే నిబంధనలు ఉండేవో షరతులు ఉండేవో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అటువంటి ధోరణి అటువంటి సందర్భాలని మనము సైబర్ వరల్డ్లో చూస్తున్నాం. ఇప్పుడు పలానా వాళ్ళు అటు వాళ్ళ వైపు నుంచి ఏ రకమైన తప్పు జరగకపోయినా కేవలం పలానా వ్యక్తి అని తెలుసుకొని వాళ్ళని విపరీతంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడము తర్వాత వాళ్ళని మానసికంగా కుంగ తీసుకునేటట్టుగా మీరు వ్యవహరించడము ఇట్లాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడున్న విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా కోరేది ఒకటే విషయం ఏంటంటే ఫోన్స్ అయినా సోషల్ మీడియా అయినా మన ఏ రకమైన పర్సనల్ అకౌంట్స్ అయినా ఖచ్చితంగా మనం వాడాల్సిందే. మనము దాంట్లో ఏదో జరుగుతుంది కాబట్టి మేము దూరంగా ఉంటాము అని పారిపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మాత్రమే మనం ప్రపంచాన్ని చూడగలుగుతాము ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతాము ఎదుర్కొని నిలబడి గెలవగలుగుతాము. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది దానికి మనం సిద్ధంగా ఉన్నామా ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి నిలబడడానికి ఎదుర్కోవడానికి ఎటువంటి సందర్భానైనా గట్టిగా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని చెప్పేసి ఈ క్రైమ్ అనేది కూడా ఇదంతా కొత్త రకంగా వీళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు చాలా మందికి ఫోన్లు చేస్తే ఓటీపీ అడిగితే ఇవ్వద్దు అని చెప్పి తెలిసిపోయింది. అది తెలుసుకోగానే ఇప్పుడు ఏం చేస్తున్నారు కొత్తగా
ఫోన్ చేసి మీరు ఈ ఫలానా వెబ్సైట్ లో లాగిన్ అవ్వండి అని చెప్పేసి ఆ లాగిన్ తో స్క్రీన్ మొత్తం మిర్రర్ చేసుకుంటున్నారు. మీరు స్క్రీన్ లో మొత్తం ఏమేమి చూస్తున్నారు, మీరు ఏమేమి మెసేజ్లు పంపుతున్నారు, మీ ఐడి పాస్వర్డ్ లేదు అవన్నీ తెలుసుకుంటున్నారు. సరే ఇది కూడా సగం మంది తెలుసుకుంటే మళ్ళీ ఇంకో కొత్తగా వస్తున్నారు, వీడియో కాల్ చేస్తున్నారు. వీడియో కాల్ చేయగానే మీరు ఆ వీడియో కాల్ ఏదో చూసినట్టు మీ ఫోటో తీసుకొని మీ రిలేటివ్స్ అందరికి పంపిస్తున్నారు, ఇదో ఇట్లా ఇలాంటి వీడియోలు చూస్తున్నాడు అది చూస్తున్నాడు అని చెప్పేసి. సో ఏదో ఒకటి కొత్తగా రోజు నెల రోజు ఏదో ఒకటి కొత్త క్రైమ్ వస్తూనే ఉన్నది. ఇదన్నిటికీ మనము వీటన్నిటి నుంచి మనం సురక్షితంగా ఉండాలి అంటే మనకి ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. మన ఐడెంటి మన 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 రూల్స్ ఏంటి, మనము మనం ఇంటర్నెట్లో మనం ఏమేమి డేటా ఇవ్వగలుగుతాము, ఏమేమి డేటా ఇవ్వద్దు, మనం ఎట్లా ఇంటర్నెట్లో మనం షేర్ చేసుకోవాలి డేటా అనేది మనకి అవేర్నెస్ ఉంటే ఇట్లాంటివి ఎన్ని వచ్చినా కూడా వీ విల్ బి సేఫ్. సో ఈ ప్రోగ్రామ్ ఈ 9 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్, ఈ 50 స్కూల్స్లో 100 స్టూడెంట్స్ని అందరిని ఇన్వాల్వ్ చేయడానికి కారణం ఏంటంటే సైబర్ వారియర్స్ని తయారు చేయడానికి కారణం గౌరవ అడిషనల్ ఎస్పీ గారి గౌరవ గారి మా చిన్నారుని వారు ఆశీర్వదిస్తూ ఇటువంటి సంఘటనల బారిన పడకుండా ఉండడానికి మన కనీస జాగ్రత్తలు కానివ్వండి, మన అవగాహన కానివ్వండి, ఏ మేరకు ఉంటుంది అన్నది మనము ఆలోచించుకోవాలి. దానికి మీరందరి సహకారం అవసరము. కాబట్టి మిమ్మల్ని మీకు శిక్షణ ఇస్తే మీరు 10 మందికి చెప్పే అవకాశం ఉంటుంది. మీ కుటుంబాల నుంచి మొదలు పెడితే మీ చుట్టుపక్కల వాళ్ళకి మిగతా వాళ్ళకు కూడా అవగాహన పెరుగుతుంది అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ప్రతి సమాజంలో అభివృద్ధి జరుగుతున్న కొద్దీ రకరకాల ఇబ్బందులు మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఆడపిల్లలు ఫలానా రంగంలోకి వెళ్ళాలా